आदिलाबाद जिला इच्चोडलो टीपीसीसी रेवंत रेड्डी पै अनुचित व्याख्यलु चेसिन मंत्री मल्ला रेड्डी पै कांग्रेस नेतलु कार्यकर्तलु बग्गुमंटुन्नारु वेंटने क्षमापण चेप्पालनि कोरारु ई कार्यक्रमंलो वैस एंपीपी जल्जुक मैबुद लक्ष्मण तदितरुलु कांग्रेस नायकुलु पाल्गोन्नारु మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు తొడ కొట్టి సలే అన్నా నువ్వు మల్లారెడ్డి నీ తొడ జాగ్రత్త ఉంచుకో నీ కార్యకర్తలు ఏమన్నా రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు ఇంకోసారి ఏమన్నా చేస్తే అల్లా తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు రేవంత్ రెడ్డి కాదు నీకు కాలిందంతా ఏంది అంటే మొన్న నీ కబ్జా చేసిన భూముల గురించి బయట పెట్టినందుకు రేవంత్ రెడ్డి ఇయ్యలా మీరు దాన్ని దుష్టుల ఉంచుకొని తొడగొట్టినావు బిడ్డ తొడగొట్టినావు ఆ తొడగొట్టింది ఆస్పాస్ కి తను తీసుకోలేవు అనుకో మరి పెద్ద ఎత్తున కూడా మల్లారెడ్డి దీపై ఖచ్చితంగా చర్య తీసుకోలేలా మేము వివరిస్తాం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నీ ఇంటి ముట్టడి చేసి ఖచ్చితంగా నువ్వు ఏమైతే రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసినావో ఆ వ్యాఖ్యల్ని ఎంతనే ఉపసంహరించాలా దేని పక్షాన मिनिस्टर पदवी राजीनामा चेयु दलित गिरीजन वालक सपोर्ट रेवंत रेड्डी दलित गिरीजन सभा दलित पक्षा माटड़ना दलित गिरीजन पक्षा माटड़ना अत व्यतिरेक माटे को रेवंत रेड्डी दलित पक्षा उ अतनी मूपे प्रयत्न केसीआर उड़ो दलित पक्षा पनचे गिरीजन पक्षा पनचे रेवंत रेड्डी अतनी एदलाटे रेसगुटी दलित गिरीजन ऊरकोर कांग्रेस कार्यकर्ता मोताइए टीआरएस पार्टी मंत्रिवर् मल्लारेड्डी गारु मन कांग्रेस पार्टी बीसीसी अध्यक्ष रेवंत रेड्डी पैना अनुचित वाख्य అయినా వాపస్ తీసుకుంటే మంచిగుంటది బిడ్డ నీవు అనుకుంటున్నావేమో మీ టిఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా చేసింది ఏమున్నది ఒరిగింది ఏమున్నది మీరు మస్తికచ్చి ఏదో ఒక మాటలు మాట్లాడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఏదో ఒకటి చేస్తాం అనుకుంటున్నారేమో ఖబర్దార్ మల్లారెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండండి మీకు ఇష్టమొచ్చినట్టు మాటలు మాట్లాడితే ఇంకా ఊరుకోవడానికి ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ ఇలా మీరు చేసినటువంటి చేష్టలు మీరు చేసినటువంటి పాతకాలు ఎప్పుడైనా ఎక్కడైనా మోసాలు చేసినటువంటి మీరు మోసపిరిత పనులు చేసి ఇలా మీ నిజ నిర్ధారణను బయటకు పెడితే మీరు మస్తికచ్చి తొడలగొట్టి మాట్లాడుతున్నారా మల్లారెడ్డి గారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన మేనిఫెస్టో పెట్టినటువంటి మీరు మిషన్ భాగ్యత కానీ మూడు భూములకు పట్టాలు కానీ పట్టణ శాతం రిజర్వేషన్ కానీ
దళిత గిరిజన మైనారిటీ సోదరులకు ఏమేమో పథకాలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటిదాకా ఎటువంటి పథకాలు సరైన పూర్తిగా చేయలేరని చెప్పేసి మీరు ఇకపై నుంచి నోరు జాగ్రత్త పెట్టుకొని మంచి ఉండనే మంచిది లేకపోతే మేము కూడా మీ తోడ 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 తీసేస్తాం కూడా తీసేస్తామని కూడా చేస్తాను నేను.